గౌరవనీయుల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మమ్మల్ని పిలిచి నాకు బీఫామ్ ఇవ్వడం అనేది నిజంగా నా జన్మధన్యంగా అదృష్టంగా భావిస్తున్నాను. 2014లో తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత 2003లో పాదయాత్ర చేసినప్పుడు ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గ కష్టాలు తెలిసినవాడై ఆ రోజు మా నాన్నగారు పార్టీలకు రాగానే నోముల నరసింహయ్య గారు మీలాంటి వాళ్ళు నాగార్జున సాగర్ నియోజకవర్గ అవసరం అని చెప్పేసి ఆ రోజు ఇక్కడ నిలబెట్టడం ఆఖరి నిమిషంలో వచ్చినా కానీ ఆ రోజు జరిగిన ఎన్నికలలో స్వల్ప తేడాతో ఓడిపోవడం కానీ అప్పటి నుంచి తీసుకొచ్చిన ప్రతి పథకాలు కూడా జనంలో ఉంటే అది ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి ఎవరికి కూడా సక్రమంగా అందకపోవడం మా నాన్నగారు ప్రతి విషయాన్ని అదే కేసీఆర్ గారి గౌరవనీయులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లడం ఆ కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లగానే తప్పకుండా ఇది నెరవేరుస్తామని హామీ మేరకే మనకు 2017లో ఎప్పుడో కీర్తిశేషులు గుణమైన రామమూర్తి యాదవ్ గారి కారంలో మొదలుపెట్టినటువంటి వరద కాలువ కావచ్చు ఇదే నిడమనూరులో అప్పట్లో దరఖాస్తు పెట్టుకున్న కోర్టు కావచ్చు ఇట్లా ఎన్నో అంశాలని అప్పుడు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే వాటిని శాంక్షన్ చేపించి వరద కాలువ పూర్తి చేపించి అలాగే నిడమనూరు కోర్టు ఇక్కడ వచ్చేటట్టు చేశారు. ఇదే అదే విషయంలో అప్పట్లో ఇక్కడ ప్రజలు ఎప్పుడు కూడా ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ దాకా పోయి ఒక రోజంతా వాళ్ళు కష్టపడుతుంటే నోముల నరసింహయ్య గారు ఇమీడియట్గా దాన్ని స్పందించి అక్కడ అధికారులతో మాట్లాడి ఇక్కడ బ్యాంకును ఓపెన్ చేయించడం కావచ్చు, బస్టాండ్లు మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ అందరికీ అందుబాటులో చేయడం కావచ్చు, ఇట్లాంటి అన్ని సేవలు చేస్తూ 2014లో ఇక్కడికి ఇచ్చిన జనాల మాట మేరకు ఖచ్చితంగా ఇక్కడనే ఉంటా, మీ మధ్యలోనే ఉంటా, ఎలాంటి కష్టం వచ్చినా మీకు కూతవేటు దూరంలోనే ఉంటానన్న మాట మేరకు 2016లో మా నాన్నగారు ఇక్కడనే ఇల్లు కట్టుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న సంగతి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మరి ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క అమ్మకు అక్కకు ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి అనుగుణంగానే 2018లో ఇక్కడ ప్రజలు కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తెచ్చినా మాకు సక్రమంగా అందట్లేదు, ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి అందులో నోముల నరసింహయ్య గారు ఉంటేనే మాకు అందుతుందని చెప్పేసి ఆ రోజు గౌరవనీయులు కేసీఆర్ గారు బలపరిచినటువంటి మా నాన్నగారిని భారీ మెజారిటీతో వారు గెలిపించడం సంగతి మీ అందరికీ తెలుసు. అట్లా 5 సంవత్సరాలలో ఖచ్చితంగా ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పథకం 2014 నుంచి కావచ్చు, 2018లో ప్రవేశపెట్టిన ప్రతి పథకం మీ అందరికీ అందజేస్తా, మీ మధ్యలోనే ఉంటా అని చెప్పేసి చనిపోయే ముందు రోజు కూడా ఇదే నియోజకవర్గం గురించి ఆలోచించుకుంటూ మా మధ్యలో మాట్లాడుతూ తను చనిపోతున్నా అని ఏ రోజు అని మాతో చెప్పలేదు, ముందు రోజు కూడా ఇదే నియోజకవర్గం నుంచి మాట్లాడుతూ అనుకోకుండా 3 నెలల క్రితం చనిపోవడం, ఆయన చనిపోయిన తదనంతరం ఈరోజు ఈ బై ఎలక్షన్ రావడం, ఈ బై ఎలక్షన్లో ఈరోజు కేసీఆర్ గారు నన్ను బలపరచడం, దీనికి సంబంధించి ఇక్కడ జనాలందరూ గత మూడు నెలలుగా మేము ఏదైతే 2018లో ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు కేసీఆర్ గారు ప్రతి పథకం గురించి మేము పడుతున్న ప్రతి కష్టం గురించి కేసీఆర్ గారు తెలియజేసి ఇక్కడ నెల్లికల్ లిఫ్టు, డిగ్రీ కాలేజు, హాలియాలో ఉన్న స్టేడియము, మిగతా రోడ్లు, అలాగే ప్రతి ఆఖరి టైలాండ్ ప్రతి ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు అందించింది, ఇదే ప్రతి ఒక్క నాయకట్టుగా పిలుచుకునే ఈ నియోజకవర్గంలో 2 కార్లు పంటలు పండించుకునే విధంగా నీళ్ళు అందించేటువంటి కేసీఆర్ గారికి తప్పకుండా ఓటేస్తాం, కేసీఆర్ గారు ఏ అభ్యర్థి నిలబెట్టినా తప్పకుండా వాళ్ళు వెంటే నడుస్తాం, మేమందరం టీఆర్ఎస్ వెంట ఉంటామని మా అందరితోటి గత 3 నెలలుగా మాతో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు నిన్న నాకు ఇచ్చిన బీఫామ్ని ఈరోజు మన నిడమనూరు మండలంలో గౌరవనీయులు మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి సాయంతో, అలాగే మన కోటిరెడ్డి గారి సాయంతో, చినప్రెడ్డి గారి సాయంతో, అలాగే మా మండల నాయకత్వం ఒల్లె మల్లయ్య గారి సాయంతో ఈరోజు వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. దీనికన్నిటికీ 17వ తారీఖు పోలింగ్ నాడు ఖచ్చితంగా జనాలు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళా మేము టీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతామని మాకు హామీ ఇచ్చినారు. దీనికి సంబంధించి పేరు పేరిన ఈ నియోజకవర్గ ప్రతి ఒక్క అక్కకు, చెల్లెకు, బాబాయ్లకు, పిన్నిలకు, తాతలకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు చెప్తూ వాళ్ళందరినీ ఒకటే కోరదలుచుకున్న, ఈరోజు మా నాన్నగారు ఈ నియోజకవర్గంలో లేరు, మీరే నా తండ్రిగా భావించి మీరందరూ మీ బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.